हाई फ्रेंड्स नेनु मी बालकृष्ण मीरु चूस्तुन्न बालकृष्ण टेक् तेलुगु फ्रेंड्स इवाल्टि वीडियोलो ए ब्रांड ल्यापटाप तीसुकुंटे बेस्ट अनि चेप्पेसि चाला मंदि फ्रेंड्स अडिगारंडि सो प्रीवियस् गा ल्यापटाप्स गुरिंचि ओक वीडियो चेसानु अंटे ए ब्रांड अनि कादु एलांटि फीचर्स तो ल्यापटाप तीसुकुंटे बेटर अनि चेप्पेसि वीडियो चेसानंडि अदि चूडकपोयंटे डिस्क्रिप्शन लिंक इस्ता लेदंटे एंड कार्ड्स लो इस्ता चूडंडि सो इप्पुडु टापिक एंटंटे ए ब्रांड ल्यापटाप तीसुकोवालि సో అందుకనే ఆ వీడియోలో కూడా నేను బ్రాండ్ అనేది మెన్షన్ చేయలేదండి ఏ ఫీచర్స్తో ఉంటే ఆ ఫీచర్స్ మనకి ఏ ఫీచర్ కావాలనుకుంటే ఆ ఫీచర్ని మనకి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి మేజర్గా ట్రస్టెడ్ బ్రాండ్స్ కొన్ని ఉంటాయి డెల్ హెచ్పి లెనోవో యాసర్ అసూస్ ఇలా కొన్ని ట్రస్టెడ్ బ్రాండ్స్ ఉంటాయి ఆ బ్రాండ్లో ఏ ఫీచర్ బాగుంటే అది తీసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం అండి సపోజ్ ఇప్పుడు డెల్ ఏ మంచి బ్రాండ్ కదా అని మీరు ఫీల్ అవ్వచ్చు సో డెల్ బ్రాండే అవ్వచ్చు బట్ ఆ డెల్ మొత్తం ఆ డెల్ పార్ట్సే ఉండవండి అంటే సిపియు కానీ జిపియు కానీ ర్యామ్ కానీ ఇలాంటివన్నీ వచ్చేసరికి డెల్లే ఉండవండి వాళ్ళు ఇప్పుడు సిపియు ఉందనుకోండి ఇంటెల్ వాళ్ళ దగ్గర ప్రాసెసర్ తీసుకుంటారు ఇంకా గ్రాఫిక్ కార్డు ఉందనుకోండి ఎన్విడియా తీసుకుంటారు ర్యామ్ ఉందనుకోండి ఇంకోటి అలాగే రకరకాల బ్రాండ్స్ రకరకాల కంపెనీల దగ్గర ఆ పార్ట్స్ తీసుకొని వాళ్ళు కూడా అసెంబుల్ చేసి ఇస్తారు కాకపోతే వాళ్ళు మొత్తం అన్ని కంపెనీల దగ్గర వారంటీ క్లెయిమ్ వాళ్ళు చేసుకుంటారు మనం ఒక డెల్ ల్యాప్టాప్ తీసుకున్నాం అనుకోండి ఏ ప్రాబ్లం వచ్చినా డెల్ షోరూమ్కి వెళ్ళి మనము చేపించుకోవచ్చు సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళి సో వాళ్ళు ఇప్పుడు ప్రాసెసర్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి డెల్ వాళ్ళే మనకి ఇన్సూరెన్స్ ఉంటారు అది రిపేర్ చేసి ఇస్తారు అన్న అవుతాయి కానీ అది వాళ్ళు దానికి సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఇంటెల్ వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు రికవరీ చేసుకుంటారు ఆ కంప్లైంట్ ఇలా వచ్చింది మీది మాకు ఇన్నాళ్ళు అది వారంటీ పీరియడ్లో ఉంది కాబట్టి దాన్ని ఏదైతే ఉంది ఎంతైతే మనీ అయిందో వాళ్ళు అక్కడ నుండి అది క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళు సో అలాగా అందుకనే ఇక్కడ మనకి బ్రాండ్స్తో సంబంధం లేదు ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు అసూస్ అయినా పర్వాలేదు యాసర్ అయినా పర్వాలేదు లెనోవో అయినా పర్వాలేదు మంచి స్పెక్స్ ఎందులో ఉంటాయనేది చూసుకోండి అంతేగాని బ్రాండ్తో సంబంధం లేదండి సో ఈ బ్రాండ్ గురించి అంటే కొంతమందికి ఉండొచ్చు నాకు నేను ఈ బ్రాండే వాడతాను ఈ బ్రాండే బ్రాండ్స్ వాడేటప్పుడు ఏంటంటే మైనస్ ఆ బ్రాండ్లో కొన్ని ఫీచర్స్ బాగుంటాయి కొన్ని ఫీచర్స్ అనేవి మైనస్లో ఉంటాయి అన్నమాట అన్ని ఫీచర్స్ బాగుండవు సో ఈ ఉన్న అన్ని బ్రాండ్స్లో మనం ఏ స్పెక్స్ అయితే కావాలనుకుంటున్నాం ఆ స్పెక్స్ ఏ బ్రాండ్లు ఇప్పుడు చెప్పిన ఒక 5-6 బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లో మనము సూట్ చేసుకున్న స్పెక్స్ ఎందులో అయితే దొరుకుతాయో దానికి స్టిక్ ఆన్ అయిపోవడం బెటర్ అని నా ఉద్దేశం అండి ఇక్కడ డెల్లే కావాలి హెచ్పిఏ కావాలని కూర్చుంటే కదండి మనకి ఏది స్పెక్స్ బెటర్ ఉన్నాయో దానికి మీరు చూసుకోండి అంతే ఇంకొక విషయం ఏంటంటే సో మీరుండే ఏరియాలో ఏది సర్వీసింగ్ కూడా బాగుందనేది కూడా పరిగణలోకి తీసుకోండి పలాని స్పెక్స్ అనే కాదండి సో పర్వాలేదు మేము కొంచెం సిటీకి దగ్గరలోనే ఉన్నాము లేదంటే సిటీలోనే ఉన్నాము ఇక్కడ అన్ని సర్వీసింగ్ సెంటర్లు ఉన్నాయంటే ఇప్పుడు నేను చెప్పేటట్టు ఏ సర్వీసింగ్ సెంటర్ ఐ మీన్ ఏ బ్రాండ్లో మంచి స్పెక్స్ వస్తే ఆ బ్రాండ్కి వెళ్ళిపోండి అంతేగాని ఇది టాప్ బ్రాండు ఇది లోయెస్ట్ బ్రాండు ఇది చీప్ బ్రాండ్ అని చెప్పేసి అనుకోవద్దండి ఇది ఒకటి గుర్తుంచుకోండి సో బ్రాండ్ల గురించి కొంచెం క్లారిటీ అయితే నేను ఇచ్చానని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి